భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. ఇలా వచ్చే వారితో పార్టీని బలోపేతం చేస్తామన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎన్నికల సమయానికి స్పష్టత వస్తుందని చెప్పారు. రైతులు నిరుద్యోగ సమస్యలే అంశాలుగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగే మృత్యుంజయ హోమానికి భూమి పూజలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఏపీలో భారాస అధికారానికి వచ్చిన నాలుగేళ్లలోనే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తోట చంద్రశేఖర్ తెలిపారు. ఒక పార్టీ కదండి, అనేక పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో చాలా మంది మా పార్టీలో ప్రవేశం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ రాజధాని లేకపోవటం మనం చేసుకున్నటువంటి దురదృష్టకరమైన పరిణామం. 3 సంవత్సరాల్లోనే ఈ రాజధానికి రూపకల్పన చేస్తాము. ఇప్పటికే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఎలక్షన్లు అయిన వెంటనే మేము రాజధానిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అది పేపర్కి మాత్రం పరిమితం చేయము. ప్రత్యక్షంగా అది సాకారం చేసి మేము చూపిస్తాము.